Hello friends, welcome to my YouTube channel. ఈ రోజు మీకోసం మంచి టిప్తో అయితే వచ్చానండి. మన కిచెన్కి బాగా యూజ్ అయ్యే టిప్ అన్నమాట. మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అదేనండి కొబ్బరి అండి. ఈరోజు మన టాపిక్ కొబ్బరికాయ కొడుతూ ఉంటాము, అరే వెంటనే వాడకపోతే పాడైపోతుందేమో అని ఆలోచిస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా మన కొబ్బరికాయని ఎన్ని విధాలుగా స్టోర్ చేసుకోవచ్చు అనేది ఈరోజు మీకు చూపిస్తాను. దాంట్లో మొదటిది, చక్కగా దీన్ని మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామనుకోండి, ఒకవేళ ఫ్రిడ్జ్ లేదు బయట ఉంచాలి అనుకున్నప్పుడు దానికి సాల్ట్ అప్లై చేసి పెట్టారంటే కొబ్బరి చిప్ అనేది మనం వెంటనే వాడకపోయినా ఒక 2 డేస్ అయితే పాడవకుండా ఉంటుంది. అలా ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, నెక్స్ట్ డేకి చక్కగా దాని షెల్ అంతా ఇలా ఊడొస్తుంది అన్నమాట, కొంచెం బిగుసుకుపోవడం వల్ల. మరొక టిప్ అండి, మనం ఇలాగ గ్యాస్ పొయ్యి మీద శుభ్రంగా కాల్చేయాలండి దీన్ని. అంటే షెల్ని ఈజీగా మనం ఎలా తీయొచ్చు అనేది మీకు చూపిస్తున్నాను. ఇది దాంట్లో సెకండ్ టిప్ అన్నమాట. చక్కగా కాలిపోయిన తర్వాత క్రాక్ అనేది వచ్చేస్తుందండి. మనం చిప్ ఒక తిరగేసి ఒకసారి కొట్టామంటే చిప్ అనేది ఊడొచ్చేస్తుంది. ఇక మిగతా విషయానికి వస్తే, మనం కొట్టేసిన కొబ్బరికాయని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులు నిల్వ పెట్టుకోవచ్చు, అది ఎలాగా అనేది ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. చక్కగా కొబ్బరికాయని అయితే తీసేసుకోండి. కొబ్బరికాయకి చట్నీ కానీ కర్రీస్ కానీ తొక్క లేకుండా అయితే చాలా బాగుంటుందండి. అందుకని నేనైతే పర్సనల్గా మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, తొక్క అంతా తీసేసి చక్కగా స్టోర్ చేసుకోండి. అది ఎలా స్టోర్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. దీన్ని అన్నీ చక్కగా సన్న స్లైసెస్ లాగా అయితే కట్ చేసేసుకోండి. ఇది మనం ఇంట్లోనే ఆరబెట్టుకునే మెథడ్ కూడా మీకు చూపిస్తానండి. అంతేకాకుండా ఇవి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు 15 to 20 డేస్ వరకు చక్కగా ఉంటాయి. చూసారా, నేను మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది మనకు చట్నీకి ఈజీగా, మనకు బ్లెండ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదండి. ఆ సైజులో కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇలా బాక్స్లో అయితే వేసి పెట్టేసుకుంటాను అన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఇవి ఎప్పుడో స్టోర్ చేసినవండి. అంటే ఇదివరకుగా కట్ చేసినవి, ఇప్పుడుది కాదు. ఇవి చక్కగా మనం ఈ బాక్స్లో అయితే ఫిల్ చేసేసుకొని, ఇలా ఎయిర్టైట్ కంటైనర్ ఏదైనా ఉంటే ప్లాస్టిక్ బాక్స్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. మనకి ఎప్పుడు కావాలి అన్నప్పుడు అప్పుడు మనం కొన్ని తీసేసి పక్కన పెట్టేసుకొని కొంచెం వాటర్ అనేది వేసేసామనుకోండి, ఒక 5 నిమిషాల్లో చక్కగా నార్మల్ కోకోనట్ పీసెస్ అయిపోతాయి. మీరు చక్కగా చట్నీ అయితే చేసేసుకోవచ్చు. అది పచ్చి కొబ్బరికాయ నిల్వ పెట్టుకునే విధానం అండి. అంతేకాకుండా మనం దీన్ని ఎండబెట్టుకోవాలి అంటే ఎలాగా అనేది, కర్రీస్లో యూజ్ చేసుకోవడానికి ఒకవేళ ఎండబెట్టాలి అనుకుంటే మీరు డైరెక్ట్ ఎండలోనే పెట్టుకోండి, లేకపోతే నేను ఫాలో అయ్యే టిప్ని మీరు కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మనం స్నానానికి కానీ లేదంటే డ్రింకింగ్ వాటర్ కానీ వేడి నీళ్ళు అయితే పెడుతూ ఉంటాం కదా. ఇది నేను డ్రింకింగ్ వాటర్ పెట్టిన దాని మీద ఒక 2 డేస్ ఇలా పెట్టి వదిలేస్తానండి. హాట్ వాటర్ అయినంత వరకు అలా వదిలేసామంటే ఆ హీట్ ఉన్నంత వరకు అవి చక్కగా 2 డేస్లో అయితే ఎండిపోతాయన్నమాట. ఇక మరొక టిప్ అండి, కొబ్బరి పొడి చేసుకొని స్టోర్ చేసుకోవడం ఎలాగా. ఈ కొబ్బరి పొడి అనేది మనకు మనకు కర్రీ ఐటమ్స్లో కానీ స్వీట్ రెసిపీస్ కానీ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అది కూడా చక్కగా ఇలా తెల్లగా ఉన్నది మీకు ఎలా కావాలి అంటే, మనం కొబ్బరికాయని ఇందాక కట్ చేసిన పీసులని చక్కగా మిక్సీ అయితే పట్టుకోండి, ఒక పొయ్యి వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. దాంట్లో ఈ కొబ్బరి తురుమునంతా వేసేసుకొని చక్కగా కొంచెం ఒక అంటే 1 మినిట్ హై ఫ్లేమ్లో, తర్వాత సిమ్ ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉండాలండి. ఇది ఎంతవరకు కలుపుకోవాలి అంటే, మనం చక్కగా ఇది కొబ్బరి తురుము అనేది మనకు వేడైంది అని అర్థమవుతుందండి. మనం చేత్తో పట్టుకొని చూసామంటే బాగా హీట్ అవుతుంది. అప్పటిదాకా మనం పొయ్యి ఆన్లో ఉంచి తర్వాత అయితే ఆపేసుకోవాలి. అలా చేయడం వలన ఏమవుతుందంటే, మన కొబ్బరి తురుము అనేది తెల్లగా కనిపిస్తూ ఉంటుందండి. దీన్ని చాలా రోజుల వరకు స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకు నెలల కొద్దీ స్టోర్ అయితే ఉంటుందండి. ఇది మనం ఫ్రై చేసేసుకున్నది ఒక బాటిల్లో స్టోరేజ్ చేసేసుకొని చక్కగా మనకు 1 మంత్ 2 మంత్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే దీంతో మనం కుర్మా కర్రీస్ అండి, అంటే నాన్ వెజే కాదు, వెజ్ కర్రీస్లో గుత్తొంకాయ అలాగే ఆలు కుర్మా ఇలాంటి కుర్మా ఐటమ్స్ అన్నిటికీ డ్రై కోకోనట్ వాడుతూ ఉంటాం కదా, అలాగే యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఇలా బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. ఇది కూడా మీరు మామూలుగా డ్రై అయిపోయిన తర్వాత బాక్స్లో అనేది ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. అప్పుడు మనకు అలాగే ఫ్రెష్నెస్ అనేది పాడవకుండా, స్మెల్లో చేంజ్ లేకుండా ఉంటుంది. ఇవన్నీ మన కొంచెం ఖాళీ దొరికినప్పుడు టీవీ చూస్తూనో ఇలాంటివన్నీను తొక్కలు తీసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ తయారు చేసి పెట్టుకున్నామంటే మనకు నెలల కొద్దీ దీంతో టెన్షన్ అయితే ఉండదు. మన ఇంట్లో కొబ్బరి చిప్ప కూడా వేస్ట్ అనేది అవ్వదన్నమాట. మీకు ఈ టిప్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.